రైతు సంఘాలు నిరసనలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులను వైసీపీ నట్టేట ముంచిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భారీ తుఫాన్లు, నకిలీ విత్తనాలు, కల్తీ మందులు, పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతపురంలో కలెక్టర్ ఆఫీస్ గేట్స్ ఎక్కి రైతు సంఘాలు నిరసనలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులను వైసీపీ నట్టేట ముంచిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భారీ తుఫాన్లు, నకిలీ విత్తనాలు, కల్తీ మందులు, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం అనే అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అందరికీ నమస్కారాలు. ఇవాళ అనంతపురం జిల్లాలో రైతులందరూ కూడా పూర్తిగా పంటలు నష్టపోయి ఏమాత్రం కూడా దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు. మామూలు గతంలో ఒక పంట పోతే ఇంకో పంట వస్తుందనే ఆశ ఉండేది రైతులకు. ఇవాళ అన్ని పంటలు, ప్రధానంగా పండించే వాణిజ్య పంటలు, వేరుశనగ పంట పోయింది, పత్తి పంట పోయింది, కంది పంట పోయింది, మిరప పంట పోయింది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో అయితే ఉల్లి పంట, టమాటో అన్ని కూడా మొత్తంగా పోయి ఇవాళ రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు. అదేవిధంగా పండ్ల తోటలు కూడా ఇవాళ నష్టపోయారు. ఇంతంతో పండ్ల తోటల్లో వచ్చే ఆదాయాన్ని కూడా రైతు కోల్పోవడం జరిగింది. పైగా బాధాకరమైంది ఏమంటే, ఇవాళ పత్తి పండించే రైతులు ఒకవైపు ప్రకృతి వైపు, మరోవైపు ఏమో ఇవాళ నకిలీ విత్తనాల వల్ల కూడా నష్టపోయారు. తీరా నిన్న కర్నూలులో విచారిస్తే తేలింది ఏమంటే, అధికార పార్టీ పార్లమెంటు సభ్యుడు బ్రహ్మానంద రెడ్డి గారు, నంద్యాల పార్లమెంటు సభ్యుడు, ఆయన ఒక రింగ్ మాస్టర్గా ఏర్పడి 31 విత్తన కంపెనీలన్నీ కూడా నకిలీ విత్తనాలు సప్లై చేశాయి. లక్షలాది ఎకరాల్లో ఇవాళ పత్తి పంట పూర్తిగా నష్టపోయారు. ఒక్కొక్క రైతు ఎకరాకు 30,000 నుండి 1,00,000 రూపాయల వరకు కూడా నష్టపోయారు. మరి ఈ రైతులను ఏమాత్రం కూడా ఎవరు ఆదుకోవడం లే. రైతులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని, కల్తీ విత్తనాలు సరఫరా చేస్తున్నప్పటికీ అడ్డుకోలేకపోయారని, వాతావరణ పరిస్థితి వల్ల పంట నష్టపోయినప్పటికీ రైతులకు సాయం చేసే విషయంలో ప్రభుత్వం విఫలమైందని, ముఖ్యంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మాట ఇచ్చి తప్పారంటూ రైతు సంఘాలు కలెక్టరేట్ను ముట్టడించాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అడిగి తెలుసుకుందాం. రామాంజనేయులు, ఈ ధర్నాలో, ఈ ముట్టడిలో ఎవరెవరు పాల్గొన్నారు, వారి డిమాండ్స్ ఏంటి, రెస్పాన్స్ ఎలా ఉంది కలెక్టరేట్ నుంచి? నందు, ప్రధానంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలోను, అదేవిధంగా రాయలసీమ జిల్లాలోను ప్రకృతి వైపరీత్యం ఒక పక్క, మరోపక్క నకిలీ విత్తనాల బెడదలతో కూడా రైతాంగం అంతా కూడా పూర్తిగా తీవ్ర నష్టం వాటిల్లింది అని ఈరోజు చెలో కలెక్టరేట్ సిపిఐ ఆధ్వర్యంలోనే, రైతు సంఘాల ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున అక్కడ రైతులు, అదేవిధంగా రైతు సంఘ నాయకులు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే రైతులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు, అదేవిధంగా పూర్తిగా ఒక పక్క ప్రకృతి భారీ వర్షాలతోనూ మొత్తం విరుచుకుపడడంతోనూ పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే అక్కడక్కడ అరకాకొరక పండిన పంటలు కూడా
గిట్టుబాటు ధర లేక పూర్తిగా రోడ్ల మీద పడేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా కల్తీ విత్తనాలు అనేది ఒక పార్లమెంట్ మెంబర్, అధికార పార్టీ వైసీపీ నంద్యాల పార్లమెంట్ సభ్యుడు బ్రహ్మానంద్ రెడ్డి దీనికి కింగ్ మాస్టర్ గా వివరించి దాదాపు 31,000 కంపెనీలతో టైఅప్ అయ్యి రైతులందరికీ కూడా మొత్తం రైతుల కమిటీకి నకిలీ విత్తనాలు సప్లై చేయడంలోనే ఈ సంవత్సరం 2022లో పూర్తిగా పత్తి అనేది అత్యధిక హెక్టార్లలో సాగు చేసిన పత్తి, మిరప, అదేవిధంగా అనేక వాణిజ్య పంటలన్నీ కూడా పూర్తిగా 30,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఒక రైతు పెట్టుబడి పెడితే ఈ రోజు ఒక 10 పైసలు కూడా వచ్చిన పరిస్థితి లేదు. మొత్తం ఇట్టు నిలవనా కూడా చేయలేదు. పత్తి పంటలన్నీ కూడా ధ్వంసం చేసుకొని ఈ రోజు కాల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారణం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నకిలీ విత్తనాల ప్రమేయంతోనే ఈ రోజు రైతులంతా కూడా రైతన్నలు కూడా అప్పులు ఊబిలో కూరుకుపోయారు. అంటే ఇంత కల్తీ జరుగుతున్నా కూడా అధికారులు తూచుమంత్రంగా చూసి చూడనట్లు కూడా వ్యవహరించడం వల్ల ఈ రోజంతా అనంతపురం ఉమ్మడి జిల్లాలో వాణిజ్య పంటలు, అదేవిధంగా ప్రధానంగా హార్టికల్చర్ అగ్రికల్చర్ అనేది ప్రధానంగా హార్టికల్చర్ అయితే పూర్తిగా అయితే వర్షాల్లో మొత్తం నీటిలో మునిగిపోయి పంటలన్నీ కూడా తోటలన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి. అంటే ఇంత జరుగుతున్నా కూడా మొత్తం క్షేత్రస్థాయిలో అధికారులు కానీ లాంటి కలెక్టర్ కానీ ప్రజాప్రతినిధులు అక్కడ పోయి పర్యవేక్షించుకోకుండా నష్టం ఎంత జరిగిందనేది కూడా వేయమేయలేకోకుండా ఉన్నాయి ఆఫీసులో కూర్చొని చూస్తూ మంత్రంగా మేము రైత ప్రభుత్వం, రైత పక్షపాత ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇంటింటి గడప గడపకి వెళ్ళి వాళ్ళ సంక్షేమ పథకాలు డబ్బులు పంచాం ఇవి పంచామని చెప్పుకోవడం గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతన్న అనేది ఈ రోజు పూర్తిగా కన్నీరు పెట్టుకుంటున్నారు. అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా కూడా ఈ ప్రభుత్వం కనిపించడానికి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి నష్టపోయిన రైతులకి అదేవిధంగా నకిలీ విత్తనాలు అరికట్టాలి, రబీ సీజన్ లో ఉన్న కనీసం మంచి విత్తనాలు సప్లై చేయండి అని రైతు సంఘాల రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కూడా డిమాండ్ చేశారు. అయితే కలెక్టర్ ఆఫీస్ లోకి దూసుకుపోవడానికి ప్రయత్నించినా కూడా కలెక్టర్ కూడా బయటికి రాకపోవడంతో ఒకసారిగా కలెక్టర్ ఆఫీస్ లో కొంచెం ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా రైతు సంఘాలని అదేవిధంగా రైతుల్ని కూడా సిపిఐ రామకృష్ణ కూడా మొత్తం అయితే పోలీస్ స్టేషన్ తరలించడం దృశ్యాలు అయితే చాలా స్పష్టంగా కనిపించినాయి. మరి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు చేసి రైతాంగాన్ని అయితే ఆదుకోవాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామంజనేయులు.